ఐదో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో ములుగు జిల్లాలో 100% పారిశుద్ధ్యరహితంగా గ్రామంగా జంగాలపల్లిని సర్పంచ్ పాలకవర్గం అందరి సహకారంతో తీర్చిదిద్దుతామని కార్యదర్శి తిరుపతి అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముందుగా గ్రామంలో పాదయాత్ర చేసి సమస్యలను గుర్తించి ఒక్కో దశలో ఒక్కో సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు పోయామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర మంత్రి సత్వతి రాథోడ్, ఎంపీ కవిత, జెడ్పీ చైర్మన్ కుస్మా జగదీష్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. ముఖ్యంగా రామ్నగర్లో ప్రత్యేక పైపులను వేసి త్రాగునీటి పరిష్కారం చూపమని, గ్రామంలో అందరి సహకారంతో శ్రమదానం చేసి మురికి కాలువలను శుభ్రం చేయుట, పిచ్చి మొక్కల తొలగింపు, రోడ్డు చిట్టా, చెత్త సేకరణ పనులు చురుకుగా చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎం అనితారాణి, ఉప సర్పంచ్ ఎంపీటీసీ వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. నా పేరు ఎస్ తిరుపతి, పంచాయతీ కార్యదర్శి. నేను కొత్తగా ఈ జంగానపల్లి గ్రామానికి రావడం జరిగింది. ప్రభుత్వం వాళ్ళు మనకు నిర్దేశించినటువంటి పల్లె ప్రగతి కార్యక్రమము 3/6/2022 నుంచి 18/6/2022 వరకు ఈ 15 రోజుల పాటు ప్రభుత్వాలు ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ పల్లె ప్రగతి కార్యక్రమం అనేది చేపట్టుటకు నిర్దేశించడం జరిగింది. ప్రభుత్వం వారిని నిర్దేశించినటువంటి యొక్క కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి రోజువారి కార్యక్రమాలను మేము చేపట్టేటప్పు కార్యాచరణ ప్రణాళిక అనేది తయారు చేసుకోవడం జరిగింది. సో దీనిలో భాగంగా జిల్లాలపట మన జంగాలపల్లి గ్రామం నందు తేదీ 4/6/2022 రోజున గౌరవ మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు, మినిస్టర్ ఎంపీ గారు శ్రీమతి మాలోటి కవిత గారు, జెడ్పీటీసీ చైర్మన్ గారు శ్రీ కుసుమ జగదీష్ కాకుండా ప్రతి ఇంటికి ఇంకుడు గుంత అనేటువంటిది నిర్మించుకోవడానికి వాళ్లకు మార్కింగ్ ఇవ్వడం జరిగింది. ఈ ఇంకుడు గుంత అనేటువంటి పని ప్రగతిలో ఒకటి నడుస్తూ ఉంటుంది. సో అదేవిధంగా ఈ వైకుంఠధామము, డంపింగ్ యార్డ్ ఇవన్నీ కూడా వాటిని సందర్శించి అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క వసతులు, మౌలిక వసతులు ఏవైతే ఉంటాయో వాటిని పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా పల్లె ప్రకృతి వనాలు మరియు గ్రామ పంచాయతీ నర్సరీ వీటిని కూడా సందర్శించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఈ పల్లె ప్రకృతి వనాలు ఏవైతే ఉంటాయో వాటిని అన్నింటిని కూడా బుసెస్ అనేది క్లియరింగ్ చేస్తూ, వాటింగ్ చేస్తూ వాటిని మొత్తం శుభ్రం చేయడం జరిగింది. సో ఇన్ని రకాల కార్యక్రమాలు ముఖ్యంగా ఏంటంటే 15/6/2022 రోజున గ్రామ ప్రజలందరి సహకారంతో పాలకవర్గ సభ్యులు, గ్రామస్థాయి అధికారులు అందరూ కలిసి పెద్ద మొత్తంలో పట ఈ శ్రమదాన కార్యక్రమం అనేటువంటి నిర్వహించడం జరిగింది. ప్రతి శ్రమదాన కార్యక్రమానికి గౌరవ జిల్లా పంచాయతీ అధికారి గారు మరియు గౌరవ డివిజన్ పంచాయతీ అధికారి కూడా హాజరు కావడం జరిగింది. హాజరై ఇంటి శ్రమదాన కార్యక్రమంలో వాళ్ళు పాలు పంచుకోవడం జరిగింది. కాబట్టి ఆ రోజు నిర్వహించిన శ్రమదాన కార్యక్రమం కూడా విజయవంతంగా పూర్తి చేసుకోవడం జరిగింది. సో ఇన్ని రకాలుగా మనము తేదీ చివరిగా 18 తారీఖు రోజున మేము ముగింపు గ్రామ సభ అనేటువంటిది ఏర్పాటు చేసుకుని గత 15 రోజుల పాట గ్రామం నుండి చేపట్టినటువంటి పల్లె ప్రగతి పనులను నివేదిక అనేది చదివి వినిపించి గ్రామ సభ ఆమోదం తీసుకోవడం జరిగింది. సో ఇన్ని విధాలుగా మాకు ఈ పల్లె ప్రగతి కార్యక్రమంలో విజయవంతం కావడానికి తోడ్పడినటువంటి గౌరవ కలెక్టర్ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి, మరి ఇతర జిల్లా స్థాయి అధికారులందరికీ, తర్వాత జిల్లా పంచాయతీ అధికారి, డివిజనల్ పంచాయతీ అధికారి, అదేవిధంగా మండల స్థాయి అధికారి అందరికీ, మరియు గ్రామ ప్రజల అందరికీ, గ్రామస్థాయి అధికారులందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.